ఫిషాంధ్ర షాప్ల ద్వారా స్థానికంగా తలసరి మత్స్య ఉత్పత్తుల వినియోగం పెంచడమే కాకుండా నాణ్యమైన బతికి ఉన్న తాజా మత్స్య ఉత్పత్తుల్ని ప్రజలకు అందించడం జరుగుతుందని రాష్ట్ర హోంమంత్రి విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత తెలిపారు హోంమంత్రి క్యాంపు కార్యాలయం ఆవరణంలో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం ద్వారా త్రీ వీలర్ వాహనాన్ని శనివారం రాత్రి ప్రారంభించారు కొవ్వూరు పట్టణంలోని అచ్చాయమ్మ కాలనీకి చెందిన పేరూరి శివరామకృష్ణకు మూడు లక్షల విలువైన త్రీ వీలర్ లైవ్ ఫిష్ ట్రాన్స్పోర్ట్ వాహనాన్ని ఆమె అందించారు పీఎంఎంఎస్వై పథకం ద్వారా బతికి ఉన్న చేపలు చేపల విత్తన రవాణా కొరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీతో ఈ వాహనం అందించడం జరిగిందని హోంమంత్రి తెలిపారు నలభై శాతం సబ్సిడీతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఈ వాహనం అందించడం జరిగిందన్నారు ఫిష్ ఆంధ్ర కార్యక్రమం ద్వారా శివకి ఉపాధి సాధించడంతో పాటు తన వ్యాపారం అభివృద్ధి చెందాలని మంత్రి ఆకాంక్షించారు అనంతరం వాహనంలో ఉన్న పరికరాల్ని హోంమంత్రి పరిశీలించారు